వెల్కమ్ టు మై ఛానల్. త్రిమూర్తులు నదులుగా ఎలా మారారు? కర్దికా పురాణం 27 విష్ణు గణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు, ఓ గణాధిపతులారా, జయ విజయులు వైకుంఠమందలి విష్ణు ద్వారపాలకులని విన్నాను. వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వల్ల విష్ణుస్వరూపులే అంతటి స్థానాన్ని పొందారో తెలియచేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు. జయ విజేల పూర్వజన్మలు. తృణబిందుడి కూతురు దేవహూతి, ఆమెందుకర్ధమ ప్రజాపతి ద్రోక్స్ఖలనం జరగడం వల్ల ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండోవాడు విజయుడు. వాళ్ళిద్దరూ విష్ణుభక్తిపరాయణులే. అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల వాళ్ళు విష్ణు సాక్షాత్కారం పొందారు, వేదవిధులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ కలిగి ప్రసిద్ధులయ్యారు. అందువల్ల మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తనచేత యజ్ఞం చేయించవలసిందిగా సంకల్పం చేసుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్లి ఒకరు బ్రహ్మ, ఇంకొకరు యాచకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలు ఇచ్చాడు. ఆ సొమ్ముతో అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణుయజ్ఞం నిర్వర్తించదలచారు. తదర్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇద్దరికీ తగాదాలు వచ్చాయి. ఇద్దరికీ చెరిసగం అనేది జయుడి వాదం కాగా, తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలివైపొమ్మని శాపం పెట్టాడు. అంతటితో ఊరుకోక జయుడు అహంకారంతో శపించిన నువ్వు సహంకారి అయిన సామజమై పొడతావు అని ప్రతిశాపం ఇచ్చాడు. ఇలా పరస్పర శాపగ్రస్తులైన ఆ సోదరులు ఇద్దరూ విష్ణు అర్చన చేసి ఆయనను సాక్షాత్కరింపచేసుకుని తమ శాపాలను, తత్పూర్వాపరాలను విన్నవించుకుని శాప విముక్తికై శ్రీహరినే ఆశ్రయించారు. హే భగవాన్, నీకు ఇంత మహాభక్తులమైన మేము మొసలిగా, ఏనుగుగా పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్లించు అని మొరపెట్టుకున్నారు. అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు జయ విజయులారా, నా భక్తుల మాటలు పొల్లుపోనికపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం ప్రకారం దశావతారాలను ధరించాను. అందువల్ల మీరు సత్యం తప్పనివారే మీమీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించాడు. తదాదేశాన్ని శిరసవహించి ఆ జయ విజయులిద్దరూ గండకీ నది ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారే విష్ణు చింతనతోనే కాలం గడపసాగారు. అలా ఉండగా ఒక కార్తీక మాసం వచ్చింది. ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగుగా ఉన్న జయుడు గండకీ నదికి వచ్చాడు. నీళ్లలోకి దిగడమే తడవుగా ఆ నదిలో మొసలి రూపంలో ఉన్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు. విడిపించుకోడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు. తలచిన వెంటనే ప్రత్యక్షమైన విష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించి కరి మకరాలు రెండిటినీ ఉద్ధరించి వారికి వైకుంఠం ప్రసాదించాడు. తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నాయి. ఓ ధర్మదత్త, నువ్వు అడిగిన విష్ణు ద్వారపాలకులకు జయ విజయులు వారిద్దరే. అందువల్ల నువ్వు కూడా దంభమాత్సర్యాలను విడిచి సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు. తులా మకర మేష సంక్రమణాలతో ప్రాతః స్నానాలు ఆచరించు. తులసీవన సంరక్షణలో నిష్ఠగా ఉండు. గోబ్రాహ్మణులను, విష్ణుభక్తులను సర్వదా సేవించు. కొర్రలు, పులికడుగు నీరు, వంగ మొదలైన వాటిని వదిలిపెట్టు. జన్మ ప్రభృతిగా నువ్వు అనుష్ఠిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే ధన, తపో, యజ్ఞ తీర్థాలు ఏవీ కూడా గొప్పవి కావని గుర్తుంచుకో. ఓ విప్రుడా, దైవ ప్రీతికరమైన విష్ణువ్రతాచరణ వల్ల నీవు నీ పుణ్యంలో సగభాగం అనుకోవడం వల్ల ఈ కలహ కూడా ధన్యులయ్యారు.
ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకువెళ్తున్నాం అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతన్ని పునః నియమవ్రత నిష్ఠుడిని చేసి కలహ సమేతంగా విమానంలో వైకుంఠానికి బయల్దేరారు. పృథురాజా, అతి పురాతనమైన ఈ పుణ్య ఇతిహాసాన్ని ఎవరు వింటారో వినిపిస్తారో వారు శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతారు అంటూ నారదుడు చెప్పింది అంతా విని ఆశ్చర్యపోయిన పృథుచక్రవర్తి, హే దేవర్షి, ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకి నదులలాగానే గతంలో కృష్ణ సరస్వతి మొదలైన నదుల గురించి విన్నాను. ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చేనినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా? విశదపరచు అని కోరగా తిరిగి నారదుడు చెప్పసాగాడు. కృష్ణానది సాక్షాత్తు విష్ణుస్వరూపం, సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే. కృష్ణ సరస్వతీ నదుల ప్రాదుర్భావం, ఒకానొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒక దైవతా ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష ఇవ్వడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు. దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వల్ల భృగుమహర్షి, హే విష్ణుమూర్తి, సరస్వతి ఎందుకు రాలేదో తెలీదు, ముహూర్తం దాటిపోతోంది, ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరొక భార్య అయిన గాయత్రి దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు. ఈ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష ఇవ్వడం పూర్తి చేయగానే సరస్వతి అక్కడికి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతి గాయత్రిని చూసి మత్సరం చెంది, ఎక్కడైతే పూజార్హత లేనివారు పూజింపబడుతున్నారో, పూజనీయులు పూజింపబడటం లేదో అక్కడ కరువు, భయము, మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో అపవిష్టురాలిన ఉవిద ప్రజలకు కనిపించినటువంటి రహస్యనది రూపం పొందుగాక. ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకన్నా చిన్నదాన్ని ఆసీనురాలిని చేశారు. గనుక మీరు కూడా జడీభూత నదిరూపాలను పొందండి అని శపించింది. సరస్వతి క్రుద్ధవచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారిస్తున్నా వినకుండా, ఈ బ్రహ్మ నీకు ఎలా భర్తో నాక్కూడా అలాగే భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు గనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపం ఇచ్చింది. ఈ లోపల హరిహరులు అక్కడికి వచ్చి, మేం నదులం అయినట్లయితే లోకాలన్నీ అతలాకుతలం అయిపోతాయి, కనుక అవివేకమైన నీ శాపాన్ని మళ్లించుకో అన్నారు. కాని ఆమె వినలేదు. యజ్ఞం మొదట్లో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వల్లనే నా కోపరూపంగా యాగం విఘ్నపడి యాగమయ్యింది. పలుకుల పడితేనైనా నా మాట తప్పదు. మీరందరూ నదిరూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసిందే. నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నామని చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలినవారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పుముఖంగాను, వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించ ఆరంభించారు. గాయత్రి సరస్వతీ నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివ, కేశవులు, మహాబలుడు, అతిబలుడు అనే దేవతాస్వరూపులయ్యారు. సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా, విన్నా, వినిపించిన వారి వంశమంతా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది. థ్యాంక్ యూ ఫోర్ వాచింగ్.